మరో మూడు రోజుల్లో వెస్టిండీస్ యుఎస్ వేదికలుగా టీ20 ప్రపంచ కప్ 2024 ఆరంభం కానుంది. జూన్ 2న మెగా టోర్నీ ఆరంభం కానుండగా జూన్ 5న భారత్ తన తొలి మ్యాచ్ ఆడుతుంది. ఇక క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరగనుంది. కానీ ఈ మ్యాచ్కు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. 3 వారాల క్రితమే ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని సైతం ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు ముష్కరం ముఠాలు ముప్పు తలపెట్టనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఓ ఉగ్రముఠా చేసిన పోస్ట్ ఇందుకు కారణం. మీరు టీ20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్ల కోసం వేచి చూస్తున్నారు, మేము మీకోసమే ఎదురు చూస్తున్నాం అని ఓ ఉగ్రముఠా పోస్ట్ చేసింది. దానికి ఓ వ్యక్తి ఆయుధాలు ధరించి ఉన్న ఫోటోను షేర్ చేసింది. అంతేకాదు నసావు స్టేడియం 9x6x2024 అని కూడా ఆ పోస్ట్లో రాసింది. దాంతో దాయాదుల మ్యాచ్కు ఉగ్రముప్పు ఉందనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఈ ఉగ్రముప్పుపై ఐసీసీ న్యూయార్క్ గవర్నర్ ఆఫీస్ స్పందించింది. ప్రజాభద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రశాంతంగా టీ20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్లను నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. న్యూయార్క్ పోలీసుకు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాం. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి భద్రతను కట్టుదిట్టం చేస్తాం. ప్రజల భద్రతే మాకు ముఖ్యం. మ్యాచ్లను అందరూ ఆస్వాదించేలా నిర్వహిస్తామని న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హ్యూచుల్ తెలిపారు. అలాగే ప్రపంచ కప్ 2024ని సురక్షితంగా నిర్వహించేందుకు కఠిన చర్యలు తీసుకున్నాం. ప్రతి ఒక్కరి భద్రతే తమకు ముఖ్యమని ఐసీసీ అధికారులు చెప్పారు.